విద్య వైద్యంతో పాటు అనేక రంగాల్లో సంస్కరణకు శ్రీకారం చుట్టిన జగన్కు జనం జేజేలు పలుకుతున్నారని రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే నవశక యువకుడు జగన్ అని వారు అభివర్ణించారు. మరో 30 ఏళ్లు వైసీపీదే అధికారమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ సంతకం చేసి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భవానీపురంలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి పాల్గొని దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించి కేక్ కట్ చేసి మహిళలకు చీరలు, చిరు వ్యాపారులకు టిఫిన్ బండ్లు పంపిణీ చేశారు. అనంతరం అయోధ్య రామిరెడ్డి ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో 4 ఏళ్లు సంక్షేమ పాలన సాగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నవరత్నాల పేరుతో విద్య వైద్యానికి పెద్దపీట వేస్తూ అనేక సంస్కరణలు చేసిన జగన్కు జనం జేజేలు పలుకుతున్నారన్నారు. 40 ఏళ్లు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్లలో చేయలేని అభివృద్ధిని 40 ఏళ్ల యువకుడైన జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో చేసి చూపారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజుకి మన గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కానివ్వండి, సంక్షేమానికి కానివ్వండి ముందుండి నడిపిస్తున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తొలి సంతకం పెట్టి 4 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా పండగ చేసుకునే పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం 40 సంవత్సరాల ఇండస్ట్రీని చూసాం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన చూసాం గతంలో. ఈ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అనుభవజ్ఞుడని చెప్పని, చాలా సీనియర్ అని చెప్పని 2014 నుంచి 2019కి ఆయనకు ముఖ్యమంత్రికి అవకాశం కల్పిస్తే కనీసం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో కాదు కదా, ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయకుండా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మంచి పథకాలు పెట్టారో, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రెంబర్స్మెంట్ కానివ్వండి, పూర్తిగా కూడా తూట్లు పొడిచే విధంగా చంద్రబాబు పరిపాలన చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేశాడు. ఆ రోజు ఆర్థిక వ్యవస్థను కూడా అస్తవ్యస్తం చేసి అప్పులు బ్రో దించేశాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు. ఆ తరుణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు 2019 మే 30 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశాక ఈ రాష్ట్రం అభివృద్ధి మార్గంలో ముందుకెళ్లే విధంగా, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకం అందే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లారు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చిన్నపిల్లల నుంచి అవ్వాతాతల వరకు కూడా, అమ్మఒడి నుంచి పెన్షన్ల వరకు కూడా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా పథకాలు నేరుగా వారి గుమ్మానికి వెళ్ళే విధంగా, అర్హతే కులమానంగా ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేకుండా, రాజకీయ పార్టీలు వివక్ష చూపెట్టకుండా పథకాలు అందించిన ముఖ్యమంత్రిగా ఈరోజు మా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో చంద్రబాబు నాయుడు మీరు నాకు ఓటు వేయకపోతే మీకు పథకాలు కట్ చేస్తాము, మీకు పథకాలు ఎందుకు ఇవ్వాలి, మా రోడ్ల మీద ఎలా తిరుగుతారు, మా లైట్ల మీద ఎలా వేసుకుంటారు మీరు అని చెప్పిన పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం. కానీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేయని వ్యక్తికి కూడా అన్ని పథకాలు అందాలి, అర్హత ఉంటే చాలా వారికి అతనికి పథకాలు అందాలని చెప్పని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన గౌరవ ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి నేను మా ముఖ్యమంత్రి గారి గురించి చెప్తున్నాను. అదేవిధంగా అభివృద్ధిలో చూసుకుంటే కనుక 2019 జిఎస్డిపి చూసుకుంటే ఈ ఆంధ్ర రాష్ట్రం 28వ ర్యాంకింగ్లో ఉండేది చంద్రబాబు హయాంలో. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నాం మనం. ఈరోజు మొదటి స్థానంలో ఈరోజు జిఎస్డిపిలో ఉన్నాం మనం. అదేవిధంగా తలసరి ఆదాయం చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో 17వ స్థానంలో ఉన్నాం. ఆ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9వ స్థానంలో రావడం జరిగింది. అదేవిధంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు అయితే కనుక ఆంధ్ర రాష్ట్రానికి 13.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి అన్ని విధాలు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో చూసుకుంటే కనుక గతంలో 2018-19లో -0.6.5 ఉండేది మైనస్,
అంటే 27వ స్థానంలో ఉండేవాళ్ళం. ఈ రోజు 2022 నాటికి 8.2% వృద్ధిలో పెచింది, 6వ స్థానానికి రావడం జరిగింది. మనం ఉద్యోగ కల్పనలో చూసుకుంటే గనక టీడీపీ ప్రభుత్వ హయాంలో అంటే ఏదైనా గానీ 397,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 610,000 కి పెరగడం జరిగింది. అంటే 4 ఏళ్లలో సుమారుగా 213,000 కొత్త ఉద్యోగాల్ని పర్మనెంట్ ఉద్యోగాల్ని ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా పాఠశాల నాణ్యతలో చూసుకునే కనుక 2018-2019లో ఏపీ 24వ స్థానంలో ఉండేది, కానీ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం 7వ స్థానానికి వచ్చిందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధానం అని చెప్పి అందరికీ కూడా తెలియపరుచుకున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ఆరోగ్య సంక్షేమం గురించి చూసుకుంటే కనుక చంద్రబాబు హయాంలో 7,000 కోట్లు ఖర్చు పెడితే ఈరోజు 13,700 కోట్లు అంటే రెట్టింపు పైన ఖర్చు పెట్టి ఆరోగ్యానికి భద్రత కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో రావడం జరిగింది. అదేవిధంగా మహిళలకి 75% ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పథకాలన్నీ అందుతున్నాయి. వృద్ధి రేటు చూసుకుంటే కనుక చంద్రబాబు హయాంలో రుణ వృద్ధి రేటు 169% ఉండగా జగనన్న ప్రభుత్వానికి వచ్చేప్పటికి 58% తగ్గింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేస్తారనేది ఇవన్నీ కూడా ప్రభుత్వ అంకెలతో మాత్రం మీకు చెప్పడం జరిగింది. అంటే ఒక పక్క వడ్డీల భారాలు తగ్గిస్తూ, అప్పులు తగ్గిస్తూ, సంక్షేమ పథకాలు పెంచుకుంటూ పోతూ, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గత 4 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన చేశారని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా భావించి మరిన్ని సంవత్సరాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పని, ఈ రాష్ట్రం సుభిక్షంగా సంక్షేమంలో అభివృద్ధిలో ముందుగా ఉండాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే దీన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి తెలియపరచుకుంటూ మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ జగనన్న నేను అని చెప్పే విధంగా ప్రజలు భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఈరోజు మన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు 4 ఏళ్ళు పాలన మన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పూర్తి స్థాయిలో చక్కగా 4 ఏళ్ళుగా మంచి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందిస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే సీఎం గారు ప్రతి ఒక్క మహిళా లక్షాధికారి కావాలి అని, మహిళ ప్రతి ఒక్క మహిళా మహారాణిగా ఎలగాలని ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలను ఉద్దేశించి పెట్టడం జరిగింది. చాలా చక్కగా మహిళలకి ఈరోజు రేషన్ కార్డు వాళ్ళ పేరున ఉండడమే కానీ, ఇంటి స్థలాలు వాళ్ళ పేరున రావడమే కానీ, ఇల్లు వాళ్ళ పేరున కట్టించడమే కానీ, అమ్మఒడి కానీ, ఆరోగ్యశ్రీ కానీ, వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ప్రతి ఒక్కటి మహిళలకి 75% ఇటు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మహిళలకి ఇవ్వటం జరుగుతుంది. ఈరోజు మహిళా ఉద్ధరణ, మహిళల కోసం ఉన్న ఇది గవర్నమెంట్ ఏదైనా ఇండియా మొత్తం మీద ఉంది అని అంటే అది మన ఆంధ్రప్రదేశే అని గంటా పదంగా ఒక మహిళగా నేను తెలియజేసుకుంటున్నా. ఈరోజు వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఎదగడమే కాకుండా ఇటు రాజకీయంగా కూడా ఎదిగే విధంగా ఈరోజు మహిళలను ప్రోత్సహించడం, మన పంచాయతీల్లో కానీ లేకపోతే మున్సిపాలిటీల్లో కానీ 50% రిజర్వేషన్లు ప్రకటించడం, ప్రతి ఒక్క ఇళ్లలో నా వంటగదిలో ఉన్న ప్రతి ఒక్క మహిళ కూడా బయటికి రావాలి, సామాజికంగా వాళ్ళు కూడా ఇంటిని ఎంత చక్కగా నడపగలరో అలాగే మన రాష్ట్రంలో కూడా అంతే చక్కగా వాళ్ళు పనిచేయగలరో అని నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మహిళా లోకం మొత్తం జగనన్న జగనన్న జగనన్న, చిన్న లేదు పెద్ద లేదు, ఎవరైనా సరే జగనన్న జగనన్న, ఎవరైనా చంద్రబాబు నాయుడు గారనో లేకపోతే ఇంకేదనో పిలుస్తారు, కానీ అన్నా అని ఓన్ చేసుకున్నది ఒక్క జగనన్నను మాత్రమే. ఆయన్ని చూడగానే ప్రతి ఒక్క మహిళ ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక బిడ్డగా ఆదరించటం అన్నది ఇంకెక్కడ మనం కని విని ఎరగం. అది ఆంధ్రప్రదేశ్లోనే మనం చూస్తున్నాం. రాబోయే కాలంలో ముఖ్యమంత్రి వర్యులు గారు ఇంకా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసే వెళ్ళే విధానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఇందాకలు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క విషయాన్ని, ఏ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా వృద్ధి రేటులోకి వెళ్తుంది అన్నది చాలా క్షుణ్ణంగా తెలియజేసినారు. ఈరోజు ప్రతి ఒక్క నియోజకవర్గం పోటీలు పడుతూ అభివృద్ధిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది.
ఈరోజు విజయవాడ నగరంలో చూసుకుంటే మన పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక్కసారి మనమందరం గమనిస్తే ప్రజలకి చిన్నంగా పరిశీలించండి ప్రతి ఒక్క గల్లీలోన ప్రతి ఒక్క మెయిన్ రోడ్లు ప్రతి ఒక్కటి డెవలప్ జరుగుతున్నాయి ఇటు అభివృద్ధి జరుగుతుంది అటు సంక్షేమం జరుగుతుంది రాబోయే కాలంలో ఈ సచివాలయ వ్యవస్థ ఇలాగే ఉండాలి ఈ మంచి పరిపాలన మన ఇళ్ళల్లో కూర్చుంటే మన అకౌంట్లోకి ఎవ్వరు మన అకౌంట్లో ఒక రూపాయి కూడా దొంగతనం చేయకుండా ఈ రోజు మన ప్రతి ఒక్క మహిళ అకౌంట్లోకి వాళ్ళకి అందాల్సిన డబ్బులు వాళ్ళకి అందుతున్నాయి వాళ్ళకి అందాల్సిన సంక్షేమ పథకాలు వాళ్ళకి అందుతున్నాయి దలారీ వ్యవస్థ లేకుండా ఉంది అన్నంటే ఆ జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలోన ఓన్లీ సచివాలయ వ్యవస్థన ఆయన స్థాపించడం మూలాన ఇది గమనించండి రాబోయే కాలంలోన మన జగనన్న వెంట ఉండాలి మన మంత్రుల్ని మన ఎమ్మెల్యేల్ని మనం కాపాడుకోవాలి మనం అత్యధిక మెజారిటీ తోటి వై నాట్ 175 అన్నది మనం రీచ్ అవ్వాలి అలా రీచ్ అయ్యగలిగితేనే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలు గాని అభివృద్ధి గాని కొనసాగుతుంది లేకపోతే దొంగల దోపిడీ మళ్ళీ వస్తుంది గత 5 ఏళ్ల కాలంలో మనం చూసాము ఎన్ని కుంభకోణాలు చేసినారో ఎన్ని ఆర్థిక నేరాలు చేసినారో అవన్నీ రిపీట్ అవ్వకుండా మళ్ళీ మన జగనన్న పాలన కొనసాగే విధంగా ఈ 4 ఏళ్ల పరిపాలనలో దృష్టిలో పెట్టుకొని మనమందరం మెలగాలని నేను తెలియజేసుకుంటున్నాను నమస్తే అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు 4 సంవత్సరాల దిగ్విజయంగా జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన ఏదైతే ఒక ఎయిమ్ ఒక గోల్ పెట్టుకొని వచ్చాడో రాజకీయాల్లోకి రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచనతోటి ఆయన పెట్టుకున్నటువంటి పార్టీ కానివ్వండి తెలుగు రాష్ట్ర ప్రజలకి ఎస్పెషల్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అయితే ఒక సునామీలాగా తన పార్టీని తన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకొచ్చి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా నవరత్నాల రూపంలో ఆయన ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ చేసుకుంటా వచ్చాడో ఈ 4 సంవత్సరాల్లో మనం చాలా గొప్పగా చూసాము మంచి పరిపాలన ప్రజలందరిలో కూడా ఒక ధైర్యం ఒక నమ్మకం ఒక కొత్త ఆలోచన ఒరవడిని కూడా తీసుకొచ్చినటువంటి మంచి నాయకుడు అలాగే దాని ఆయన చుట్టూతా కూడా ఒక మంచి టీం ఏర్పాటు చేసుకొని ఆ టీం ద్వారా మెయిన్గా 4 మంచి ఇష్యూస్ మనం చూస్తే నవరత్నాలు ఒకటే కాకుండా మెయిన్గా నవరత్నాల్లో పార్ట్ అయినటువంటి విద్య మీద ఫోకస్ ఇచ్చినటువంటి గవర్నమెంటు చాలా ఎంతో గొప్పగా కింద నుంచి ఆల్మోస్ట్ అంతా రీసెర్చ్ వరకు కూడాను యూకేజీ ఎల్కేజీ నుంచి రీసెర్చ్ దాకా కూడాను అలాగే విదేశ విద్యలకి ప్రజలకి ఏ విధంగా విద్యార్థులకు సపోర్ట్ తీసుకొచ్చే విధంగా ఈ గవర్నమెంట్ పనిచేసిందనే చూస్తే విద్య మీద ఎంతో చక్కటి ఫోకస్ ఇచ్చింది అలాగే ఆరోగ్యం కూడా ప్రతి ఇంటికి కూడాను ఆరోగ్యం చక్కటి ఆరోగ్యం ఇవ్వాలనేటటువంటి ఆలోచన దాంట్లో మెయిన్గా కూడా మనం చూస్తే ఫైనల్గా ఇప్పుడు లాస్ట్ టచ్ ఏంటంటే ఇంటికి డాక్టరు ఇంటికి వచ్చే డాక్టర్ చూసే విధంగా తీసుకొచ్చినటువంటి ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ అది అల్టిమేట్ అన్నమాట సో కాబట్టి ఒక తల్లిదండ్రులు ఏ విధంగా అయితే వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటారో పిల్లల్ని చూసుకుంటారో అదేవిధంగా మన ప్రభుత్వం కూడా మన జగన్ గారి నాయకత్వం కూడా ఆ విధంగా విద్య మీదనే కాకుండా ఆరోగ్యం కూడాను చాలా చక్కగా పనిచేయటం అలాగే ప్రతి ఇంటికి కూడాను బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో మధ్యతరగతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను రాజకీయాలకు అతీతంగా కొంత అసెట్ ఒక ఆస్తి క్రియేట్ చేసే విధంగా ఈ 34 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన విధానం చూస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు కోట్ల వరకు 10 లక్షల కోట్ల నుంచి 20 లక్షల కోట్ల వర్త్ అయినటువంటి ఒక పెద్ద ఆస్తి ప్రజల చేతిలో ఇచ్చే విధంగా జగన్ గారి ఆలోచన ఈ ఇళ్ల పట్టాల ద్వారా వెళ్తున్నాయని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పగలను ఇవన్నిటితో పాటు చక్కటి సంక్షేమం సో అంటే ఒక నమ్మకంగా ఇచ్చేటటువంటి ఒక నమ్మకం కలిగించేటటువంటి ప్రతి మనిషికి ప్రతి కుటుంబానికి కలిగించే విధంగా సో ఒక చక్కటి సంక్షేమ కార్యక్రమము అలాగే ఇంత చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని కలుపుకొని 4 సంవత్సరాల్లో 4 పిల్లర్లుగా నవరత్నాలను కలుపుకొని మంచి టీంతో కన్స్యూట్ చేసుకొని ప్రతి చోట కూడాను ఒక అకౌంటబిలిటీ తీసుకొచ్చి పారదర్శకత తీసుకొచ్చి చక్కగా మన రాష్ట్రాన్ని దేశానికి ఒక మోడల్గా తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ 4 సంవత్సరాలు సాగింది అని చెప్పుకోవడానికి మనం అందరం కూడాను ఆయనతో కలిసి పనిచేసినందుకు మనందరం కూడా మేమందరం కూడా గర్వపడుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మిగిలిన 1 సంవత్సరమే కాకుండా వచ్చే 5, 6
టర్మ్స్ కూడా అంటే వచ్చే పాతిక 30 సంవత్సరాల్లో కూడా ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను బలపరుస్తారని బలపరచాలని చెప్పి కోరుకుంటూ నా మిత్రుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఈ రోజు ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు విజయవాడ అంటే మన రాష్ట్రానికి ఒక పట్టుకొమ్మ ఇలాంటి చోట ఇంత మంచి నాయకుడు అలాగే మా మేయర్ గారు ఇక్కడ అందరూ కూడాను ఇక్కడ మా మిత్రులందరూ కూడాను ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో కూడాను వీళ్ళందరికీ కూడాను నా జగన్ గారి ఆలోచనలు ముందుకు తీసుకొని ఆలోచనలకి వీళ్ళ యొక్క ఆలోచనలు ఇంకా సరికూర్చి సరిజోడు చేసి వీటన్నిటిని కూడా ఇక్కడ విజయవాడని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుకునే కార్యక్రమంలో అంతా కల చక్కగా పనిచేస్తున్నారు ప్రతి కార్యక్రమాన్ని కూడాను ఎంతో సీరియస్గా ఎంతో ఫోకస్డ్గా ఎంతో ఆలోచనతో చేపట్టి దాన్ని చేసే విధంగా ఇక్కడ శ్రీనివాస్ గారి నాయకత్వంలో అందరం కూడాను పనిచేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరికీ కూడాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడాను విజయవాడ ప్రజలందరికీ కూడాను ఈరోజు చాలా సంతోషకరమైన రోజు దీన్ని ఈ గ్రీటింగ్స్ మీకు తెలియజేసుకుంటూ వచ్చే వన్ ఇయర్లో కూడాను ఎన్నికల సంవత్సరం వస్తున్నా కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా ఇంకా గొప్పగా కార్యక్రమాలు జరిగే విధంగా కూడాను ముందుకెళ్లే విధంగా మా పార్టీ అలాగే మన ప్రభుత్వం పనిచేస్తాయని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ గారికి అలాగే మేయర్ గారికి అందరికీ కూడాను ధన్యవాదాలు చెప్పుకుంటా సెలవు తీసుకుంటా ఉన్నాను.